ఇప్పుడు ఆ కార్ వెనక్కి తీయాలంటే కంపల్సరీ కార్ వెనక్కి తీయాలి, కానీ ఈ బ్యాటరీ కార్ ని తీయాలంటే వెనక్కి ఎట్లా తీయచ్చు బ్రో? మనం ఫోన్ లో యాప్ ఉంటది, యాప్ ఉండి అది కనెక్ట్ అవుద్ది. సో దాన్ని మనము వెనక్కి రమ్మంటే దానంతలదే. ఇప్పుడు దాంట్లో ఎవరు లేరు మనుషులు? ఓ వెనక్కి వచ్చేస్తుంది. దీంట్లోంచి ఏం చేస్తారు అసలు? దీన్ని సమన్ అని ఫీచర్ ఉంది, దాంట్లో మనం బటన్ ఒత్తితే అది వస్తుంది. వెనక్కి రమ్మంటే వెనక్కి వస్తుంది, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్తుంది. అంటే ఎంత దూరం అని నువ్వు డ్రైవ్ చేస్తా ఉన్నావు దాన్ని? ఇప్పుడు అవును నేను డ్రైవ్ చేస్తాను. ఇట్లా లాగుతా ఉన్నావు, పట్టుకొని ఉంటే వెనక్కి వస్తా ఉంటుంది. కానీ ఏమన్నా నేను పోయి అడ్డం నిలబడితే ఏమవుతుంది? ఆగిపోతుందా? ఇప్పుడు ఈ కారు ఆటోమేటిక్ గా ఆయన వెనక్కి తెస్తా ఉన్నాడు ఫోన్ లో నుంచి. నేను వెళ్ళి అడ్డం నిలబెడతాను, ఏమవుతుందో చూద్దాం. ఆగుతుందా? నన్ను తొక్కేస్తుందా? ఆగిందా? ఓకే. సో ఈ విధంగా దీన్ని వెనక్కి కానీ ముందుకు కానీ లోపల ఎవరు మనుషులు లేకుండా దీంతో పాటు ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఎవరు లోపల లేరు, కానీ వెళ్తా ఉంది లోపల. అదే డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తా ఉంది తిప్పుకుంటా. సో ఆటోమేటిక్గా తిప్పుకుంటా వెళ్ళిపోతుంది. సో మనం ఎక్కడికి పట్టని ప్రదేశాల్లో కూడా దీన్ని పట్టించవచ్చు అనమాట. నా పెట్రోల్ కార్కి బోనెట్ ఓపెన్ చేయాలంటే లోపలికి వెళ్ళి బటన్ నొక్కాను. బటన్ నొక్కితే ఈ విధంగా ఉంది. అదే కనుక ఈ బ్యాటరీ కార్కి అయితే ఈయన ఫోన్లో నుంచి ఓపెన్ చేస్తాడు, లోపలికి పోయిన అవసరం లేదు. అంతా ఇంటర్నెట్తో పనిచేస్తుంది, వైఫై కనెక్షన్తో. అదిగో ఓపెన్ అయింది. సో ఇప్పుడు చూడండి, అసలు రచ్చరచ్చ ఉంది దీంట్లో అయితే. అసలు ఇంకా దీంట్లో ఉన్న ఇంజన్, ఎన్ని ఆయిల్స్, ఎన్ని గేర్లు, ఎన్ని వైర్లు, ఎన్ని లిక్విడ్స్, రకరకాల స్టఫ్ ఉంటుంది. ఇదైతే ఖాళీగా ఉంది, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఈ వీల్స్ మధ్యలో ఉంటుందన్నమాట. కాబట్టి అసలు ముందర ఇంజిన్ అనేది ఇంకా అసలు ఉండదు దీనికి. దీంట్లో డ్రైవింగ్కి వెళ్దాం ఒకసారి, చూద్దాం డ్రైవ్ ఎట్లుంటుందో ఫీల్ అంతా కూడా. మెయిన్గా పెట్రోల్ కార్లకంతా ఇట్లా ఉన్నాయి. దీనికైతే మాత్రము ఇక్కడ ఇది నొక్కాలి. ఇది నొక్కితే బయటకు వస్తుంది, తర్వాత ఇట్లుంటుంది. అది లోపలికే ఉంటుంది. ఇంకా కారు లోపల ఏమేమి విషయాలు ఉన్నాయో చూద్దాము. ఇంత ముందు చెప్పినట్టు దానికి దీనికి బ్యాటరీనే ఉంటుంది, కాబట్టి ఇంజిన్ అంతా ఉండదు. బ్యాటరీ ఎక్కడ ఉంటుంది బ్రో? బ్యాటరీ మన కాల కింద ఉంటుంది. ఇది కారు, కార్ కింద బ్యాటరీ ఇలా ఉంటుంది. టైర్ మధ్యలో మోటారు, ముందు వెనకాల టైర్ మధ్యలో మోటార్ ఉంటుంది. ఓకే. సో ఓన్లీ కింద మాత్రం బ్యాటరీ ఉంటుంది, మోటార్ ఉంటుంది, ఇంకంతా ఇంకేం ఉండదు. ఇంకా ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మామూలు కార్లలో అయితే యాక్సిలరేటర్ నొక్కితే వెళ్తుంది, తీసి బ్రేక్ మీద బ్రేక్ నొక్కితేనే ఆగుతుంది. కానీ దీంట్లో అయితే ఏంటంటే యాక్సిలరేటర్ ఇస్తే ముందుకెళ్ళుద్ది, యాక్సిలరేటర్ మీద కాలు తీసేస్తే కార్ ఆగిపోద్ది. ప్రెస్ చేసి అట్లా లేపితేనే బ్రేక్ పడినట్టు అయిపోతుంది. అయితే లేదు, స్లోగా ఆగుద్ది, ఫాస్ట్ గా ఆగదు. ఫాస్ట్ గా ఆగాలి అంటే మాత్రం బ్రేక్ వాడాలి. దీనికి పైన కార్ కి ఇదేంటి మెష్ మాదిరి ఉంది. ఇది కొంచెం ఎండ రాకుండా, ఎక్కువ ఎండ రాకుండా మెష్ పెట్టాను. లేకపోతే మామూలుగా అయితే ఇది తీసేస్తే గ్లాస్ ఏ ఉంటది పైన. సో ఇప్పుడు మనం ఎక్కిన ఈ కార్ మోడల్ ఏంటి, ఎంత ప్రైస్ బ్రో? ఇది మోడల్ 3. దీని విలువ $63,000. ఓకే. ఆటో డ్రైవ్ ఉందా దీనికి? దీనికి ఉంది ఆటో డ్రైవ్. ఓకే. అంటే మనం ఏమి చేయకుండా ఊరికనే డెస్టినేషన్ పెట్టి వెళ్ళిపోతా ఉండొచ్చు, కానీ ఓన్లీ హైవేలలోనే పనిచేస్తుందా? అవును, ఓన్లీ హైవేలో పనిచేస్తుంది. ఓకే. ఇది మెష్ తీద్దాము, తీసి చూద్దాము వ్యూ అంతా ఎట్లుందో బ్యూటిఫుల్ గా. ఇది మీరు సెపరేట్ కొనుక్కున్నారా ఈ మెష్ దీనికి? అవును. ఎంత అది? $50. ఓకే. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. టింటెడ్ ఓపెన్ ఏం కాదన్నారు కదా? ఇంకా ఓపెన్ అవ్వదు, ఇది ఫుల్ గ్లాస్. ఓకే. సో మధ్యలో ఇట్లా బ్రేక్ మాదిరి ఉంది, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, ఇక్కడ అక్కడ ఒక గ్లాస్ ఉంది. సో డ్రైవ్ కి వెళ్ళి మనం ఆటో పైలట్ అంతా కూడా ఎట్లా అవుతుందో చూద్దాము. ఇక్కడ కెమెరాల్లో బ్యాకప్ అయితే మొత్తం వెనకాల చూపిస్తా ఉంది, మూడు కెమెరాల్లో సైడ్లలో అంతా చూపిస్తా ఉంది. దీంట్లో మామూలుగా జిపిఎస్ అడ్రస్ పెట్టేసి కొడితే ఇంకా హైవే అయితే కనుక కారు ఇంకా పోతానే ఉంటుంది అయితే. సో దీని పికప్ ఎంత? 0 to 60 miles ఎంతసేపట్లకి వెళ్తుంది? 0 to 60 ఈ కారు 3.8 seconds. వావ్, 3 సెకండ్లలో 0 to 60 miles గంటకు పోతుంది, అంటే సుమారుగా 90 kilometers లేదా 100 kilometers. ఎలక్ట్రిక్ కార్ ఎందుకు అంత స్పీడ్ గా పికప్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ మోటార్ లో కరెంట్ పంపిస్తే చాలు, జూయ్యం తిరుగుతుంది. అదే పెట్రోల్ కార్లు అయితే పెట్రోల్ లోపలికి ఇంజన్ లోకి వెళ్ళి మండి ఆ పవర్ రావాలి, దానికి అంతా కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు 0 to 60 miles 3 సెకండ్లలో పోతుందంట, టెస్ట్ చేద్దాము. నేను స్టార్ట్ చేస్తాను కౌంట్ చేయడము. ఓకే, వెన్ ఎవర్ యూ సే రెడీ ఐ విల్ స్టార్ట్ కౌంటింగ్. మై గాడ్. సో దీంట్లో డిస్ప్లేలో కావాలంటే మనం మైల్స్ కిలోమీటర్లు అంతా కూడా మార్చేసుకోవచ్చు, ఇక్కడ చూపిస్తుంది స్పీడ్. సో ఈ కారు ఇక్కడ పక్కన ఉన్న కార్లను అంతా కూడా చూపిస్తా ఉంది కదా, పక్కన ఏమేమి కార్లు ఉన్నాయో సెన్సర్లను బట్టి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా పక్కన ఒక కారు ఉంది, సో ఆ కార్ను కూడా చూపిస్తా ఉంది. అటు పక్కన ముందర వెనక ఏం కార్లు ఉన్నా కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఆటో పైలట్ పెడతాడు, ఈ లైన్ల మధ్యలో ఎట్లా వెళ్తుందో చూద్దాము.
సో అది డబుల్ క్లిక్ చేస్తే ఇంకా చేతులు వదిలేస్తే వెళ్తా ఉంటుందా, ఇప్పుడు ఆటో పైలట్ లో ఉన్నట్టు అయితే లెక్క. చేతులు తీసేయచ్చు, ఇంకా లైన్లను బట్టి ఇది పోతా ఉంటుంది, మనం ఏం పట్టుకోని అవసరం లేదు. కానీ సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. పట్టుకో బ్రో, అక్కడ ఒక ట్రక్ ఉంది. అది పర్వాలేదు, అది చూసుకుంటది, చూసుకొని అదే నడిపిస్తుంది. అవునా? ఎదురుగా కార్లు ఉన్నాయి కాబట్టి, ఉన్నాయి కదా, దాని అంతా అదే బ్రేక్ వేసుకుంటుంది. ఓ అమ్మా, అదే ఆపేసింది అయితే. ఇప్పుడు ఈ ఆటో పైలట్ ఇంకా వెళ్ళిపోతుంది కదా, దాని తర్వాత ముందు ఆ కార్లు కదలేక ఇది మళ్ళీ ఫాలో అవుతుంది ఆటోమేటిక్ గా. ఇంకా మళ్ళీ మనం ఏం ఆటో పైలట్ లో పెట్టిన అవసరం లేదు, కార్లు ఉన్నాయి కాబట్టి ఆగింది అంతే. సో ఇక్కడ ముందు ట్రక్ ఉందని ఇది ట్రక్ సింబల్ మాదిరి చూపిస్తుంది, పెద్ద ట్రక్ మాదిరిగా. సో దీనికి అన్ని తెలుసు, చుట్టుపక్కల ఏం కారు ఉంది, ఎంత పెద్ద కారు ఉంది, అన్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. లెఫ్ట్ రైట్ అంతా కూడా ఈ కార్లు పోయేది పక్కన అంతా కూడా చూపిస్తుంది. సో దీనికి సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఆటో డ్రైవ్ చేయాలంటే ఎక్స్ట్రా పెట్టి కొనాలనా? అవును. ఎంత అది? $10,000 ఎక్స్ట్రా పెట్టాలి. మామూలు ఒరిజినల్ కార్ వాల్యూ ఎంత, అది కడితే ఎంత? ఒరిజినల్ కార్ వాల్యూ 60,000, దానికి ఇంకొక $10,000. $60,000 కారు, ఇంకొక $10,000 పెడితే ఆటో డ్రైవ్ ఇట్లా మనం చేతులు లేకుండా అదే నడుపుతుంది. ఇప్పుడు అక్కడ ఉడత పోయింది ఒకటి, ఉడత పోతే అవుతుందా కారు? ఆగదా? కుక్కలు వస్తాయి? కుక్కలు ఎప్పుడు టెస్ట్ చేయలేదు. ఓకే ఓకే, కుక్క వస్తే కానీ తెలియదు. అయితే కుక్కల్ని చంపమన్నారో లేకపోతే ఉంచమన్నారో తెలియదు సాఫ్ట్వేర్ లో కదా. అదే మనిషికి మృగానికి, అదే అంటే మిషన్ కి తేడా. అదే నేను డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఉడతనో కోడో పిల్లో కుక్కో బర్రో గొర్రో ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఒకవేళ నా వెనకాల ఏమి ఫాస్ట్ గా వచ్చే కార్లు లేకుంటే నేను ఆగగలిగితే ఆగుతాను. కానీ ఈ మిషన్ ఏమో తొక్కించుకుంటా వెళ్ళిపోతుంది, అన్నిటినీ కాదు చిన్న చిన్న వాటిని అయితే, పెద్ద వాటిని అయితే ఆగుతుంది. గొర్రెలు బర్రెలు లాంటి పెద్ద జంతువులకైతే ఆగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవ్ పెట్టాడు. సో ఆ లైన్ లమ్మడి వెళ్తా ఉంటుంది. ఇక్కడ లైన్లలో అక్కడ కారు ఉంది కాబట్టి కారు కూడా చూపిస్తా ఉంది. ఇంకా చేతులు ఏం పట్టుకోని అవసరం లేదు. ఎంతసేపు పట్టుకోకుండా అరుస్తుంది ఇది మళ్ళీ చేది? ఇది 1 మినిట్, 1 నిమిషం తర్వాత మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు ముందరంతా టర్నింగ్స్ ఉన్నాయి, అయినా కూడా చేతులు పట్టుకోలేదు. పక్కన కారు కూడా ఉంది, అయినా కూడా అదే టర్న్ చేసుకుంటూ వెళ్తా ఉంది. కాబట్టి అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండాలి, నిద్రపోకూడదు. అందుకని అది సౌండ్ చేస్తూ ఉంటుంది నిమిషానికి ఒకసారి మనం చేతులు కనుక పెట్టకపోతే. సో ఇప్పుడు అసలు పట్టుకోలేదు, ఫుల్గా కర్వ్ రోడ్డు ఉంది, అయినా కూడా రెండు లైన్ల మధ్యలో పోతా ఉంది ఇంకా కారు. ఈ కారు చుట్టూ 9 కెమెరాలు సెన్సర్లు అంతా ఉంటాయి, అవన్నీ కూడా ఈ లైన్లని కార్లని అన్నింటినీ గమనిస్తూ ఉంటాయి. ఈ కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అడిగింది, ఇప్పుడు ఛాన్స్ అయిపోయిందంట, పెట్టలేదు ఒక చెయ్యి, అందుకని అడుగుతా ఉంది పెట్టమని. సో పోయేటప్పుడు రైట్ వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు రైట్ సిగ్నల్ వేస్తే ఆటోమేటిక్ గా పోతుందా, మనం కంట్రోల్ తీసుకోవాలా? వెళ్తుంది, మెయిన్ రోడ్స్ మీద అయితే వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ లేన్ చేంజ్ అవుతుంది. ఓకే, చిన్న టర్న్స్ మాత్రం మనమే చేయాలి. సో మెయిన్ రోడ్ లో పోయేటప్పుడు రెండు లైన్లు ఉంటే లెఫ్ట్ సిగ్నల్ వేస్తే లెఫ్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు అక్కడ రెండు కార్ల మధ్యలో ఇది పార్కింగ్ ఆటోమేటిక్ గా చేస్తుంది, మనం కార్లు ఉంటే ఈ రెండు కార్ల మధ్యలో పార్క్ చేయమని చెప్దాము, అదే ఆటోమేటిక్ గా చేస్తుంది. సో పార్క్ చేయాలంటే పి అని కొట్టాలా? దానికి ఎట్లా తెలుస్తుంది? అది చూపిస్తా, సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కడ పార్క్ చేయాలని. అది స్పేస్ చూసుకుంది, ఖాళీ ఉన్న చూసి అది చూపించింది, ఇంత ఖాళీ ఉంది. సో స్టార్ట్ చేయనా అని అడిగితే స్టార్ట్ అని కొడితే దాని అంతలో అదే వీల్ తిరిగిపోతుంది దాని అంత కదే. ఇక్కడేమో ఈ కార్ల మధ్యలో పెడతా ఉంది, వెనకల ఒక కారు ఉంది, ఇక్కడ కనిపిస్తా ఉంది వెనకలికి కారు. ఇప్పుడు మళ్ళీ ముందుకు కొంచెం ముందుకు వెళ్ళాలి, ముందుకు తిప్పుతుంది ఇంకా ఫార్వర్డ్ చేసి. సో చిన్నగా ముందుకి వెనక్కి వీలు తిప్పుకుంటా కరెక్ట్గా ప్యారలల్ పార్కింగ్ చేసేసింది ఒక టన్నులోనే. అంతే అయిపోయింది. అంటే కారులో అయితే మంచి కారు, నడిపించడానికి చాలా బాగుంటుంది, సౌండ్ ఉండదు, స్మూత్ ఉంటుంది, ఫాస్ట్ కూడా కారు. కానీ మనం స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువ పోతే ఏం చేస్తుంది? అరుస్తుంది. దానికి ఆల్రెడీ ఆ రోడ్లో ఎంత స్పీడ్ లిమిట్ ఉందో కూడా తెలుసు. అయితే తెలుసు, ఈ కార్ని ఇండియాకి తీసుకుపోతే ఏమవుతుంది? ఇండియాకి తీసుకెళ్ళి నడిపించచ్చు. నడిపించచ్చా? కానీ అక్కడ స్పీడ్ లిమిట్లు అన్ని కూడా తెలుస్తాయి దానికి? తెలియదు. తెలియదా? ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే లేదు. ఇంకా ఇండియాలో ఉన్నాయా ఈ కార్లు? ఇండియాలో రిలీజ్ అవుతాయి అని విన్నాను, బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. సో ఇప్పటి వరకు ఒక్క కార్ కూడా లేదంటారా? బ్యాటరీ కార్? ఇండియా బ్యాటరీ కార్లు ఉన్నాయి ఇండియాలో. టెస్లా కార్ లేదంటారా? టెస్లా కార్ లేవు. అంటే ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరా? ఎవరు లేరు. రియల్లీ అలౌ చేయరా ఏంటి అసలు? అలౌ చేస్తారు బట్ తెలియదు మళ్ళీ ఎవరైనా చేసుకున్నారో లేదో తెలియదు. ఓకే. సో మామూలు కార్ల రేట్లు ఎంత ఉంటాయి, మామూలు పెట్రోల్ కార్లు అయితే?
మామూలు పెట్రోల్ కార్ మంచి లగ్జరీ కార్ అయితే మనకి 45 నుంచి 50 వరకు ఉంటది. $50,000 ఉంటుంది, ఇదైతే $60,000 అయితే. సో ఒక $10,000 ఎక్కువ. సో పెట్రోల్ మీద ఎంత సేవ్ అవుతుంది అంట, అందాజుగా ఏమన్నా క్యాల్కులేషన్ ఉందా? సుమారుగా ప్రతి సంవత్సరము $2,000 పెట్రోల్ మీద ఖర్చు మిగులుతుంది. ఓ, $2,000 పెట్రోల్ మీద మిగులుతుందా? 5 సంవత్సరాల్లో $10,000 మనకి వచ్చేస్తుంది రిటర్న్ అయితే. కానీ ఎంత ఉండొచ్చు లైఫ్ దీన్ని, ఎన్ని సంవత్సరాలు నడపచ్చు? సుమారు 10 సంవత్సరాలు అయితే ఈజీగా నడిపించేయచ్చు. ఎందుకంటే 8 ఏళ్ళు బ్యాటరీ లైఫ్ ఉంది కాబట్టి, ఏదైనా వాడు మళ్ళీ కొత్త బ్యాటరీ పెడతారు అప్పుడు ఇంకా నడిపించచ్చు. సో 8 బ్యాటరీకి అయితే 8 సంవత్సరాలు వారంటీ ఉంది. అవును, 8 సంవత్సరాలు. ఆ మధ్యలో ఏమన్నా అయితే మార్చేస్తారు. ఒకవేళ దాని తర్వాత మార్చాలంటే ఎంత అవుతుంది బ్యాటరీ? దానికి $7,500 అవుద్ది. నాట్ బ్యాడ్, మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇప్పుడు ఈ కారు ఆటోమేటిక్ లో పెట్టి ఆ రెండు కార్ల మధ్యలో పార్క్ చేయమని దాన్ని లోపల ఇన్స్ట్రక్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా దాని అంతకి అదే వెళ్తుంది. ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు, డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దానికి అది డిటెక్ట్ చేసింది, ఆ స్పాట్ లో పెట్టమన్నాడు. ఆయన ఏం డ్రైవ్ చేయట్లేదు. సో దాని అంతకు అదే పెట్టేస్తుంది. ఈయనేమి డ్రైవ్ చేయని అవసరం లేదు. జొర 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 తిప్పుతుంది వీల్ని ముందుకు ఎనికి. దానంతా అదే పార్క్ చేసుకుంటుంది రెండు కార్ల మధ్యలో. కాకపోతే కొంచెం అల్లాడుతుంది, ఇటు పక్కన స్థలం లేదు కాబట్టి ముందుకి వెనక్కి అంత అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇటు పక్క మరీ దగ్గరికి వెళ్ళింది కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెనక్కి వెళ్తూ ఉంది. ఆయన ఏం డ్రైవ్ చేయట్లేదు, అదే తిప్పుకుంటుంది. నేను అడ్డం వచ్చానా? ఓకే. ఇలాంటిదే చపాతి మిషన్ ఉంది, ఇది చూడండి ఏం చేసిందో. రైట్, పర్ఫెక్ట్గా రివర్స్లో పార్క్ చేసేసింది దానంతకదే.